ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి తేదీ సెప్టెంబర్ 6 2021 వారము సోమవారం తిథి చతుర్దశి ఉదయం 7:38 వరకు నక్షత్రము మఖ సాయంత్రం 5:51 వరకు వర్జము తెల్లవారి జామున 5:59 నుండి 7:34 వరకు మరియు రాత్రి 11:36 నుండి 3:09 వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:30 నుండి 1:19 వరకు మరియు మధ్యాహ్నం 2:58 నుండి 3:47 వరకు శుభ సమయం ఉదయం 9:10 నుండి 9:40 వరకు మరియు సాయంత్రం 4:35 నుండి 5:20 వరకు రాశి ఫలాలు మేష రాశి ముఖ్యమైన కార్యక్రమాలలో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మేష రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి సంఘంలో గౌరవం పొందుతారు సంతానానికి నూతన ప్రయత్నాలు అనుకూలం సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు భూ వాహన యోగ సూచన వృషభ రాశి వారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం లింగాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి వాహన సౌఖ్యం మిథున రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శుభదాయకం కర్కాటక రాశి బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి రుణాలు తీరి ఊరట చెందుతారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి కర్కాటక రాశి వారు ఆరవళి కుంకుమతో ఇష్టదేవతను ఆరాధించడం శుభదాయకం సింహ రాశి భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఇతరుల విషయాలలో జోక్యం వద్దు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి కాంట్రాక్టులు దక్కుతాయి సింహరాశి వారు బిల్వాష్టకాన్ని పఠించడం నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం కన్యా రాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందే అవకాశం బంధువుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి శుభవార్త శ్రవణం కన్యా రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శుభదాయకం తులా రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వస్తు సేకరణ తులా రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం వైద్యనాథాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు పనులలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు ఆస్తిలాభ సూచన
వృశ్చిక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ఉద్యోగాలలో స్థాన మార్పులు, వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటుపోట్లను అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. శుభవార్త శ్రవణం. ధనుస్సు రాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం శుభదాయకం. మకర రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు. మకర రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శుభదాయకం. కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుంభరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీనరాశివారు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, మహాన్యాసాన్ని పఠించడం శ్రేయస్కరం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.